ఓం శాంతి. మురళీ డేట్ 25/11/2019. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ బలహీనతలను తొలగించుకోవాలంటే హృదయపూర్వకంగా సత్యంగా వాటిని తండ్రికి వినిపించండి. బాబా మీకు వాటిని తొలగించుకునే యుక్తిని తెలిపిస్తారు. ప్రశ్న: తండ్రి నుండి కరెంట్ అంటే శక్తి ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? బాబా జవాబిస్తున్నారు, ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సర్జన్కు వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా జాలి కలుగుతుంది. ఈ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలని ఆంతరికంలో అనిపిస్తుంది. బాబా వారికి కరెంటునిస్తారు అంటే శక్తినిస్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రి నుండి ఏమైనా లభించిందా అని ప్రశ్నించుకోవాలి. ఏ విషయాలలో ఇంకా లోపాలున్నాయి, ప్రతి ఒక్కరూ వారి లోపల పరిశీలించుకోవాలి అని చెప్తున్నారు బాబా. నారదుని ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలున్నాయా అని అద్దంలో నీ ముఖము నీవే చూసుకోమని చెప్పారు కదా. అలాగే తండ్రి కూడా పిల్లలైన మిమ్ములను అడుగుతున్నారు, లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ లోపాలున్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థం చేస్తున్నారు. బలహీనతలు తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారా లేక చేయడం లేదా అని బాబా అడుగుతున్నారు. కొంతమంది పురుషార్థం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పిల్లలకు మాలో ఏ బలహీనతలు లేవు కదా అని మీ ఆంతరికంలో చూసుకోండి అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే మీరందరూ దోషరహితంగా సంపూర్ణంగా పర్ఫెక్ట్గా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. తండ్రి పర్ఫెక్ట్గా తయారు చేసేందుకే వచ్చారు. అందుకే లక్ష్యమును చూపించే చిత్రాన్ని కూడా మీ ముందుంచారు. మీ ఆంతరికంలో ప్రశ్నించుకోండి, వారి వలె పర్ఫెక్ట్గా తయారయ్యామా అని. ఇచ్చట భౌతిక విద్యను చదివించే టీచర్లు మొదలైన వారంతా ఇప్పుడు వికారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులకు శాంపిల్ అంటే నమూనా అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పము మీరు వీరిని మహిమ చేశారు, కావున ఇప్పుడు మాలో ఏవైనా తొలగించుకోవలసిన లోపాలున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ లోపాలుంటే తండ్రికి, బాబా మాలో ఈ లోపముంది అని తెలపండి, నా నుండి ఈ లోపం తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయం తెలపండి అని చెప్పండి. జబ్బు సర్జన్ ద్వారానే నయమవుతుంది. కొంతమంది మంగలి సర్జన్లు కూడా తెలివైన సర్జన్లుగా ఉంటారు. డాక్టర్ నుండి కాంపౌండర్లు నేర్చుకొని తెలివిగల డాక్టర్లుగా అవుతారు. నిజాయితీతో స్వయాన్ని చెక్ చేసుకోండి, నాలో ఏ లోపాలున్నాయి, ఏ లోపాలున్నందున నేను ఈ అంటే లక్ష్మీనారాయణ పదవి పొందుకోలేనని భావిస్తున్నాను. తండ్రేమో చెప్తారు కదా, మీరు వీరి వలె తయారవ్వగలరు, లోపాలు తెలిపితే బాబా సలహానిస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి, చాలామందిలో దోషాలున్నాయి, కొంతమందిలో క్రోధం ఎక్కువగా ఉంది, కొంతమందిలో లోభముంది,
ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేటంత జ్ఞానధారణ జరగదు. బాబా ప్రతిరోజు చాలా అర్థం చేయిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరమే కనిపించదు అని చెప్తున్నారు బాబా. మంత్రము యొక్క అర్థము తండ్రి తెలిపించారు. తండ్రి ఏమో ఒక్కరే, అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుండి ఈ వారసత్వం పొందుకొని మనము ఈ విధంగా తయారవ్వాలి. ఇతర పాఠశాలల్లో 5 వికారాలను జయించే విషయమే ఉండదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. మీలో దుఃఖంనిచ్చే భూతాలు ఏమేమి ఉన్నాయో వాటిని వర్ణన చేస్తే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు. బాబా, ఫలానా ఫలానా భూతాలు మమ్ములను విసిగిస్తూ దుఃఖ పెడుతున్నాయని తెలపాలి. భూతాలను తరిమేసే వారి ముందు వర్ణిస్తారు కదా, మీలో ఆ భూతాలు లేవు. ఈ 5 వికారాలనే భూతాలు, జన్మ జన్మాంతరాలవని మీకు తెలుసు. మాలో ఏ భూతముందని చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా. దానిని తొలగించుకునేందుకు సలహా తీసుకోవాలి. కనులు కూడా చాలా మోసగిస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించే అభ్యాసం చేయండి. ఈ యుక్తి ద్వారా మీలోని జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము. శరీరాలు కానే కాదు, ఆత్మలమైన మనమంతా ఇప్పుడు వాపస్ వెళ్ళేవారమని మీకు తెలుసు. సర్వగుణ సంపన్నంగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. లేకుంటే నాలో ఏ అవగుణాలున్నాయి? తండ్రి కూడా ఆ ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషముంటే కరెంటు ఇస్తాననుకుంటారు. ఈ పుత్రునిలోని ఈ విఘ్నము తొలగిపోవాలని అనుకుంటారు. సర్జన్తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు అని చెప్తున్నారు బాబా. మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహానిస్తారు. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఓ బాబా, మీరెంత మధురమైన వారు, ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతము ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్. వారికి బాబా మాకు యుక్తిని తెలుపమని చెప్పండి, లేకుంటే చాలా నష్టపోతారు అంటున్నారు బాబా. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయా భూతము వీరిని ఏడిపిస్తూ ఉందని తెలుసుకుంటారు. భూతాలను తరిమేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. యుక్తితో పారద్రోలుతారు. ఈ 5 భూతాలను తరిమేయండి అని అర్థం చేయిస్తున్నారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి, కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి అని చెప్తున్నారు బాబా. వీరిలో ఈ భూతముందని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో దృష్టి లోపలికెళ్తుంది కదా. ఇతను చాలా మంచి పుత్రుడు, లోపల చాలా మంచి మంచి గుణాలున్నాయి, కానీ ఏమీ చెప్పలేడు, ఎవరికీ అర్థం చేయించలేడు. మాయ ఇతని గొంతు నొక్కేసింది. గొంతు తెరుచుకుంటే ఇతరులకు సేవ కూడా చేస్తాడు. ఇతరుల సేవ చేయునప్పుడు తమ సేవను, శివబాబా సేవను మర్చిపోతాడు. శివబాబా స్వయంగా సర్వీస్ చేసేందుకు వచ్చారు. జన్మ జన్మాంతరాల ఈ భూతాలను పారద్రోలాలని చెప్తున్నారు.
తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వృక్షము క్రమక్రమంగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, ఆకులు రాలుతూ ఉంటాయి, మాయ విఘ్నాలు కల్పిస్తూ ఉంటుంది, ఉన్నట్లుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి, సన్యాసులకు అయిష్టత కలిగితే అకస్మాత్తుగా ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఏ కారణము, ఏ మాటలు ఉండవు. అందరి సంబంధము తండ్రితో అయితే ఉంది. పిల్లలు నంబర్ వారుగా ఉన్నారు అని బాబా చెప్తున్నారు. తండ్రికి సత్యం తెలిపితే వారి అవగుణాలు తొలగిపోగలవు, ఉన్నత పదవి పొందగలరు. చాలామంది లోపాలను తెలియజేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్ళీ అవే కర్మలే చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండచిలువ వలె మాయ అందరినీ కడుపులోకి వేసుకొని కూర్చుంది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు, ఇక ఏ మాటలు తెలపలేకున్నా కేవలం ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి, ఈ తండ్రి సదా లభిస్తారు. సత్యయుగంలో కూడా లభిస్తారు, కలియుగంలో కూడా లభిస్తారు. అంతేకాని సత్యయుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారని కాదు. లౌకిక తండ్రి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటారు. ఆ పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు, సర్వీస్ లేదంటారు. అరే, శివుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్ళి మీరు వీరిని ఎందుకు పూజిస్తున్నారు అని అడగండి. వీరికి శరీరం లేదే, మరి వీరెవరు అని అడగండి అంటున్నారు బాబా. పరమాత్మ అని అంటారు వీరిని తప్ప మరెవ్వరినీ అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా, వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరమపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏం లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశంలో శివుని పేరు చాలా బాగా వ్యాపించి ఉంది. శివజయంతి పండుగను కూడా ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజమని బాబా చెప్తున్నారు. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవరి వద్దకైనా వెళ్ళవచ్చు, కానీ చాలా చల్లగా నమ్రతగా మాట్లాడాలి అని చెప్తున్నారు బాబా. మీ పేరు భారతదేశంలో బాగా వ్యాపించి ఉంది. కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలని తెలుసుకుంటారు. గ్రామాల వైపు చాలా అమాయక వ్యక్తులున్నారు. కనుక దేవాలయాలకు వెళ్ళి సర్వీస్ చేయడం చాలా సులభం. రండి, మేము మీకు శివుని జీవిత చరిత్ర తెలియజేస్తామని చెప్పండి. మీరు శివుణ్ణి పూజిస్తున్నారు, వారి నుండి ఏం వేడుకుంటున్నారు? మేము మీకు వీరి జీవిత కథను పూర్తిగా తెలుపుతామని చెప్పండి. మీరొక రోజు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళండి, మీకు చాలా సంతోషం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పల్లెల సేవ చేయాలని పిల్లలు కోరుకుంటారు. అందరికీ వారి వారి తెలివితేటలున్నాయి కదా. మొట్టమొదట శివబాబా మందిరాలకు వెళ్ళాలని తండ్రి చెప్తున్నారు. తరువాత లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి వీరికి వారసత్వం ఎలా లభించిందని అడగండి. మీరు వస్తే ఈ దేవతల 84 జన్మల చరిత్ర వినిపిస్తామని చెప్పండి.
పల్లెల వారిని కూడా మేల్కొల్పాలి అని చెప్తున్నారు బాబా. మీరు వెళ్ళి ప్రేమతో అర్థం చేయించాలి. మీరు ఆత్మలు, మాట్లాడేది కూడా ఆత్మలే. ఈ శరీరము సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమైన తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి, నన్ను స్మృతి చేయమంటున్నారని చెప్పండి. ఈ మాటలు వింటూనే వారికి ఆసక్తి కలుగుతుంది. మీరు ఎంత దేహీ అభిమానులుగా ఉంటారో అంత మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ పాత ప్రపంచము, ఈ దేహము మొదలైన వాటిపై పూర్తిగా వైరాగ్యం రాలేదు. ఈ పాత దేహము వదలాలని మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. అందువలన దీనిపై మమకారం ఎందుకు ఉంచాలి? శరీరమున్న శరీరంపై ఏ మమకారము ఉండరాదు. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై మన ఇంటికి వెళ్ళాలని మనసులో తపన ఉండాలి అని చెప్తున్నారు బాబా. తరువాత ఇప్పుడు ఇటువంటి బాబా నెలా వదలాలనిపిస్తుంది? ఇటువంటి బాబా మళ్ళీ ఎప్పుడూ లభించరు. ఇటువంటి ఆలోచనలు చేసినందున తండ్రి కూడా గుర్తుకొస్తారు, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. అయితే పగలు మీ వ్యాపారాదులు చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉండాల్సిందే. అందులో ఉంటున్నా ఇదంతా సమాప్తం అవుతుందని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, లేకుంటే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చేయండి, కానీ ఇదంతా వినాశనమవుతుందని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. సమయం దొరికినప్పుడంతా స్వయం మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా సమయం ఉంటుంది. 8 గంటలు వ్యాపారాదులు చేయండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మీక సంభాషణ చేసి ఆత్మీక సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. ఎంత సమయం దొరికితే అంత శివబాబా మందిరాలకు మరియు లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు లభిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరినదంతా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ప్రకృతి దాసిగా అవుతుంది పిల్లలు అంటున్నారు బాబా. వారి ముఖము మొదలైనవి కూడా ఆకర్షణ చేసే విధంగా అవుతాయి. ఏమీ వేడుకునే అవసరమే ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మంలోకి వెళ్ళి లీనమైపోతామని పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలే అభ్యాసం చేస్తూ ఉంటారు. కానీ వారు తప్పు మార్గంలో ఉన్నారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకు ఎంతో శ్రమిస్తారు అని చెప్తున్నారు బాబా. ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు. శరీరము హత్య చేయబడుతుంది, ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి మరో జీవితాన్ని, అనగా మరో శరీరాన్ని తీసుకుంటుంది. కానీ పిల్లలైన మీరు సేవ చేయాలని కుతూహలంతో ఉంటే తండ్రి కూడా గుర్తుకు వస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మీరు బాగా స్మృతి చేసి
యోగం చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరూ ఏమీ అనరు. యోగంలో ఉన్నవారి బాణము బాగా తగులుతుంది అని చెప్తున్నారు బాబా. మీరు చాలా సేవ చేయవచ్చు, ప్రయత్నించి చూడండి అంటున్నారు బాబా. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి. నాలో ఎలాంటి మాయాభూతాలు లేదు కదా. మాయాభూతాలున్నవారు ఎవ్వరూ విజయం పొందలేరు అని బాబా చెప్తున్నారు. సర్వీస్ అయితే చాలా ఉంది, బాబా వెళ్ళేవారు కదా. ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి అపవిత్రంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి? ఆ తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందువలన సర్వీస్ చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారనే గాయనం కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలివిగల వారిగా చేశారు. సర్వీస్ చేసేందుకు ఆసక్తి గల మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా అని అడుగుతారు. బాబా భలే చేయమంటారు, కేవలం మడిచే చిత్రాలు దగ్గరగా ఉంచుకోండి, అంటే ఫోల్డింగ్ చేసే చిత్రాలు మాత్రం దగ్గరగా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. చిత్రాలు లేకుండా ఎవ్వరికీ అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాలను ఎలా తయారు చేయాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించుకొని ఉన్నతమవ్వాలనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. మీకు ఖుషి కూడా ఉంటుంది. బాబా ఇతను 8 నుండి 9 మాసాల పుత్రుడని అంటారు. ఇటువంటి వారు చాలామంది వస్తారు, త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. ప్రతి ఒక్కరికి నేను నా గ్రామాన్ని ఉన్నతం చేయాలి, నా సోదరుల సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఆలోచన మరియు కోరిక ఉంటుంది. సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఒకే చోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారవుతాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చే ఆత్మ ప్రవేశిస్తుంది. చాలా గొప్ప పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పకృతం వలె కూర్చొని శిక్షణనిస్తున్నారు. ఈ ఆత్మల కల్పవృక్షం అన్నది పెరుగుతుంది. నిరాకార వృక్షం నుండి ఆత్మలు నంబర్వారుగా వస్తారు. శివబాబా గారి మాల లేక వృక్షం అన్నది చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాలన్నీ స్మృతి చేయడం వలన కూడా తండ్రి స్మృతి వస్తుంది అని చెప్తున్నారు బాబా. త్వరగా ఉన్నతి జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కనీసము 8 గంటలు తండ్రితో ఆత్మీక సంభాషణ చేసి చాలా నెమ్మదిగా నమ్రతతో ఆత్మీక సేవ చేయాలి అని చెప్తున్నారు బాబా. సేవలో విజయం పొందేందుకు మీలో ఎలాంటి మాయాభూతము ఉండరాదు. 2, మీతో మీరే మాట్లాడుకోవాలి. మేము ఇప్పుడు చూసేదంతా వినాశనమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళిపోతాము, తర్వాత సుఖధామంలోనికి వస్తాము. బాబా వరదానమిస్తున్నారు, విశ్వంలో ఈశ్వరీయ పరివార స్నేహమనే బీజాన్ని నాటే విశ్వ సేవాదారి భవ. వివరణైంది, విశ్వ సేవాదారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివార
స్నేహమనే బీజాన్ని నాటుతారు. ఆస్తికులు గాని నాస్తికులు గాని అందరికీ అలౌకిక లేక ఈశ్వరీయ స్నేహాన్ని, నిస్వార్థ స్నేహాన్ని అనుభూతి చేయించడమే విత్తనం నాటడం. ఈ బీజము సహయోగులుగా అయ్యే వృక్షాన్ని స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. అంతేకాక సమయానికి సహయోగులుగా అయ్యే ఫలము కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క ఫలము త్వరగా వెలువడుతుంది, ఒక్కొక్క ఫలము సమయానికి వెలువడుతుంది అని బాబా చెప్తున్నారు. స్లోగన్, భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకోవడం, గుర్తించడం, వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వడం అన్నిటికంటే గొప్ప భాగ్యం. అచ్చా, ఓం శాంతి.